గురుభ్యో నమః ఓం శ్రీమాతే నమః ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః చిరంజీవి మేడపాటి రాజకుమార్ రెడ్డి పుట్టిన తేదీ 27th December 1986 మధ్యాహ్నం 3:45 అనపర్తిలో జన్మించాడు. అంటే మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా. జన్మ నక్షత్రం స్వాతి 4, జన్మరాశి తుల, జన్మలగ్నం వృషభం. ఈ వృషభాన్ని ఇంగ్లీష్లో టారస్ అంటారు. జన్మరాశి తుల, ఈ తులని లిబ్రా అంటారు. తెలుగు మాసం మార్గశిర మాసంలో పుట్టాడు. కృష్ణపక్షం ఏకాదశి తేదీ ఆ రోజు శనివారం అయింది. బాబు రాజకుమార్ రెడ్డి, నువ్వు అక్కడే కూడా గుర్తుంచుకో, నీకు లక్కీ డే శనివారం, లక్కీ కలర్ బ్లాక్, లక్కీ నెంబర్ 8, లక్కీ హౌస్ ఈస్ట్ ఫేసింగ్. తూర్పు గుమ్మం, తూర్పు గుమ్మంలో ఇంట్లో ఉంటే నీకు సర్వశుభాలు చేకూరుతాయి. పుట్టినప్పుడు యోగం సుకర్మ, కరణం బాలవ. వృష ఫలకంలో జన్మించిన చిరంజీవి రాజకుమార్ రెడ్డి రాశి చక్రంలో గ్రహస్థితి ఎలా ఉందంటే, పంచమంలో కేతువు, ఆరింట చంద్ర శుక్రుడు, సప్తమంలో శని, అష్టమంలో రవి రోజులు, దశమంలో గురు కుజులు, ఏకాదశంలో రాహు. భావచక్రాన్ని పరిశీలిస్తే పంచమంలో కేతువు, దాంట్లో ఏం మార్పు లేదు, ఆరింటి చంద్ర శుక్రుడు, ఏడింటి శని, ఎనిమిదింటి రవి రోజులు. ఎటు వచ్చి దశమంలో ఉన్న గురు కుజులు కాస్త ఏకాదశంలో మారారు. గురు కుజ రాహువులు ఏకాదశంలో ఉన్నారు, ఒకటే మార్పు. సరే, ఇతర జాతకాన్ని పరిశీలిస్తే ఎడ్యుకేషన్ బ్రేక్ అయిపోవడం అనేది ఉంది. అందువల్ల ఎడ్యుకేషన్ బ్రేక్ అయిపోవడం అనేది ఖాయం. వ్యాపారంలో నష్టపోవడం అనేది కూడా ఉంది ఇతని జాతకంలో. కాబట్టి వ్యాపారం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే వ్యాపారం ఇద్దరు కలిసి రావడం అనేది రివర్స్లో వస్తుంది. కలిసి రావడం సంగతి ఎలా ఉన్నా ఉన్న డబ్బులు చేస్తా పోతాయి. కాబట్టి బిజినెస్లో, బిజినెస్ ఆస్పెక్ట్లో చాలా కేర్ఫుల్గా ఉన్నారు. పార్ట్నర్షిప్ ఎప్పుడు కూడా ప్రిఫరబుల్ కాదు ఇతని జాతకానికి. అంటే పార్ట్నర్షిప్ చేయడం అనేది మంచిది కాదు అన్నది అర్థమవుతుంది జాతకం చూస్తే. ఒకవేళ పార్ట్నర్షిప్ చేయదలుచుకుంటే ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తారో అతని జాతకానికి, ఇతని జాతకానికి కూడా కంపేర్ చేసి తరువుగా వెరిఫై చేసి అప్పుడు అతను బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ అసలు పార్ట్నర్షిప్ అన్నదే ఇతనికి గొడవలు, నష్టాలు అటువంటి పరిస్థితి ఉంది. ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు చతుర్థాధిపతితో కలిసి. ట్రావెల్స్ బిజినెస్ సూట్ అవ్వదు, ఫైనాన్స్ బిజినెస్ కలిసి రాదు, ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కలిసి రాదు, ఫైనాన్స్ బిజినెస్ కలిసి రాదు, ఎవరికైనా ఒప్పించారంటే అది వెనక్కి రాదు. ఇలాంటి రిస్క్లు అన్నీ ఉన్నాయి మీ జాతకంలో. పచ్చరాయి కంపల్సరీ పెట్టుకోవాలి మీరు. దీన్ని ఎమరాల్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కుడి చెట్టుగా ధరిస్తారు.
నడుస్తున్న దశ మీకు శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 16 ఫిబ్రవరి 2003 అప్పటి నుంచి ప్రారంభమైంది. 19 సంవత్సరాలు ఉంటుంది శని మహాదశ. శని మహాదశ మీకు మంచిదే. అయితే ప్రస్తుతం మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 2013 నుంచి మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇది ఎప్పటి వరకు బ్యాడ్ టైం ఉంటుందంటే 2015 వరకు. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఏదో ఒక డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం పెద్ద ఎత్తున చేయడం అంటే ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో నడుస్తుంది అన్నట్టుగా నడిపించాలి తప్పితే ఏవి కూడా ఎక్స్పెరిమెంట్లు కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కానీ పెట్టుబడులు పెట్టడాలు కానీ ఏమి చేయకండి. ఫిబ్రవరి 2013 నుంచి ఆగస్టు 2015 వరకు మీకు బ్యాడ్ టైము. మీరు వివాహానికి సంబంధించి 2010, 2011, 2012 ఈ 3 సంవత్సరాలు మీకు చాలా అనుకూలమైన సంవత్సరాలు. సరే మీరు ఆ టైంకి వివాహం చేసుకోలేదు. మీకు ప్రస్తుతం బ్యాడ్ టైం అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ బ్యాడ్ టైం అయ్యే వరకు కూడా వివాహం జోలికి వెళ్ళకండి. ఆగస్టు 2015 వరకు బ్యాడ్ టైం. ఈ జాతకంలో రవిభుధులు అష్టమంలో ఉన్నారు. ఈ రవిభుధులు అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతుంది. కుటుంబంలో మీ మాటకి విలువ ఉండదు. డబ్బు పోతూ ఉంటుంది. ఎవరిని నమ్ముతారో వాళ్ళు ఏమో మీకు ఉపయోగపడరు. వాళ్ళకి మీరు ఉపయోగపడ్డమే కానీ వాళ్ళు మీకు ఉపయోగపడరు. అంత వన్ వే ట్రాఫిక్. తోడ పుట్టిన వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ తయారవుతూ ఉంటాయి. డబ్బు ఖర్చు అయిపోవడమే తప్పితే ఇన్కమ్ వచ్చే దారి కనపడదు. 10 రూపాయలు జేబులో ఉంటే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది జాతకంలో కనబడుతుంది. 2 ముఖాలు కలిగిన 4 ముఖాలు కలిగిన రుద్రాక్ష. దీని చతుర్ముఖి రుద్రాక్ష అంటారు. 4 ఫేసెస్ 4 ముఖాలు కలిగిన రుద్రాక్షని ఏకముఖితోటి కలిపి ధరించండి. ఏకముఖి చతుర్ముఖి కలిపి ధరించండి. దాంతోపాటు పచ్చరాయి కుడిచి చిరుంగి వేలికి ధరించండి. దీనివల్ల మీకు ఆర్థికంగా సక్సెస్ పొందగలుగుతారు. ప్రతి మనిషికి కూడా డబ్బే అవసరం. జ్యోతిష్యం చెప్పినా ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా లేదా బిజినెస్ మ్యాన్ అయినా ఉద్యోగం చేసేవాడైనా ఎవరికైనా సరే డబ్బు కోసమే ప్రతి మనిషి కూడా స్ట్రగుల్. కాబట్టి మీ జీవితంలో డబ్బు ధనయోగం కలగాలి అంటే ఈ విధంగా చేయండి. దాంతోపాటు అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా దర్శించండి. సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు డబ్బు వివాహం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాహనానికి ఎప్పుడు కూడా బ్లాక్ కలరే ప్రిఫర్ చేయండి. బ్లాక్ కలర్ నెంబర్ 8. నెంబర్ దొరికితే సరే సరే, నెంబర్ దొరకపోయిన దగ్గర నుంచి పట్టించుకోకండి. కలర్ మటుకు బ్లాక్ కలర్ ఉండేలా చూసుకోండి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ జోలికి వెళ్ళకండి. ఎప్పుడైనా వెళ్ళదలుచుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. బిజినెస్ మీకు కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది. పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి కూడా పోవడం, లాభం సంగతి దేవుడు ఎదుగు, పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అసలే ఎగిరిపోవడం అనేది కనబడుతుంది. ఈ విధమైన లాస్ని కంట్రోల్ చేయడానికి మేము చెప్పినట్టుగా రుద్రాక్ష ధరించండి,
సత్యనారాయణ స్వామి వారిని పూజించండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః అని చెప్పి నిత్యం 3-8 సార్లు జపం చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఆ విధంగా 4 ముఖాలు కలిగిన రుద్రాక్షని ఏకముఖతో కలిపి ధరించండి. పచ్చరాయిని ధరించండి. తూర్పు గుమ్మం ఇంట్లో ఉంటే మంచిది మీరు. అయితే నడుస్తున్న దశ మంచిదే, మీకు శని మహాదశ మంచిదే, కానీ వస్తున్న నడుస్తున్న అంతర్దశ మటుకు మీకు తెలిసి రావట్లేదు. మహాదశ, అంతర్దశ, విదిశ, సూక్ష్మదశ, ప్రాణదశ, జీవదశ అని చెప్పి మనకి ఇన్ని దశలు ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే మనం వెరిఫై చేసుకోవడం ద్వారా మాస ఫలితం ఈ నెల ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఖచ్చితంగా గణితం చేయొచ్చు. కాబట్టి మీకు ప్రస్తుతం బ్యాక్ టైం అని చెప్పాం, మీకు కొంతలో కొంత మీకు కొంచెం రిలీఫ్ వచ్చేది నెక్స్ట్ ఇయర్ మార్చి నెల నుంచి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. మార్చి నెల నుంచి మీకు కొంత బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా కూడా మీకు ఇబ్బంది కనబడుతుంది. తర్వాత ఏంటంటే మీకు ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద మేజర్ కంప్లైంట్స్ ఏవి లేవు, కానీ మీకు తలనొప్పి, ఇతరత్ర ఈ చంద్ర శుక్రులకు సంబంధించి ప్లాస్మాకి సంబంధించిన రోగపేడలు అటువంటివి మటుకే ఆస్కారం అనేది కనబడుతుంది. పెద్దగా దీంట్లో ఏమి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఏం లేవు, పెద్దగా ఆందోళన చెందాల్సింది మేజర్ డిసీజెస్ అంటే ఏమి లేవు. కానీ సూర్యుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ జాతకుడికి మనోబలం తక్కువగా ఉంటుంది, ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటాం. ఇటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు తక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో మనిషి ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంపొందించబడాలన్నా, మీ ఇంట్లో కుటుంబంలో గొడవలు ఘర్షణలు లేకుండా ఉండాలన్నా, లేదా ధనయోగం కలగాలన్నా వెళ్ళి కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు దీనికి రవి బుధులకి గ్రహశాంతి అనేది తెలుసుకోవాలి. సూర్యుడికి 6,000 గ్రహశాంతి, బుధ గ్రహానికి 17,000 గ్రహశాంతి జపం చేసుకోవాలి. ఆ విధంగా సూర్య స్తోత్రం ప్రతినిత్యం పఠించండి. సూర్యాష్టకం లేదా సూర్య స్తోత్రం నిత్యం పఠించండి. దానివల్ల మీకు జీవితంలో సుఖంగా గడిపే పరిస్థితి అనేది ఉంటుంది. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో తినలాగా మీకు టైంకి భోజనం చేసే యోగం కూడా మీ జాతకంలో కనపడట్లేదు. తినే టైంకి తినే యోగం లేదు, తింటే అరిగే పరిస్థితి కనపడట్లేదు. ఇటువంటి ట్రబుల్స్ అన్ని హెల్త్ రిలేటెడ్ ట్రబుల్స్ ఇవి మైనర్ అయినా ఈ మైనరే ట్రబుల్ పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ గ్రహదోషాలకి సూర్యభూములకి గ్రహశాంతి చేసుకోండి. అరసవిల్లి, కోణార్క రెండు కూడా సూర్యుడి, సూర్యదేవుని యొక్క క్షేత్రాలు. మీ దగ్గరగా ఉన్నది రెండు అరసవిల్లి. కాబట్టి అరసవిల్లు కూడా ఎప్పుడైనా రథసప్తమి రోజుని అంటే ఫిబ్రవరి నెలలో ఈ సూర్యనారాయణమూర్తిని దర్శించుకుని ఆయనకి అభిషేకాలు చేసుకోవడం ద్వారా మీ లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. సూర్య స్తోత్రం ప్రతినిత్యం కూడా పఠించండి. ఆ విధంగా చేయడం ద్వారా మీ లైఫ్లో అభివృద్ధి కలుగుతుంది. మీకు పట్టిందల్లా సక్సెస్ అవ్వడానికి, పట్టిందల్లా కూడా సక్సెస్ అవ్వడానికి, అంటే కెరీర్లో మీరు చేసే పనుల్లో సక్సెస్ రావడానికి మీకు గ్రహస్థితి ఎప్పటి నుంచి కలిసి వస్తుంది అంటే సెప్టెంబర్ 2015 నుంచి గ్రహస్థితి కలిసి వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 2 నుంచి ఆ తర్వాత నుంచి మీకు సక్సెస్ అనేది వస్తుంది. అప్పటిదాకా ముందు మీకు ఇబ్బందులు అనేవి జాతకంలో కనపడుతున్నాయి. కాబట్టి రవి బుధులకి గ్రహశాంతి చేయించుకోవడం, పచ్చగా కుడి చేయి చెట్టు మీద ధరించడం, 4 ముఖాలు కలిసిన రుద్రాక్షని ఏకముఖత కలిపి ధరించడం, సత్యదేవుని నామస్మరణ నిత్యం చేయడం, ఓం శ్రీ సత్యదేవాయ నమః అని చెప్పి 2 సార్లు జపం చేయడం, తర్వాత సూర్యాష్టకం లేదా సూర్య స్తోత్రం ప్రతినిత్యం కూడా పఠించడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ కష్టకాలంలో వర్షం వచ్చినప్పుడు గొడుగు ధరిస్తే ఎలాగ మనకి ఆ గొడుగు వర్షం నుంచి రక్షిస్తుందో ఈ కష్టకాలాన్ని మీరు దాటడానికి నేను చెప్పినవన్నీ పాటిస్తే కనుక మీరు ఈ కష్టకాలాన్ని దాటగలుగుతారు. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఏలినాటిని 3 సార్లు వస్తుంది.
బాల్యం యవనం వార్ధక్యం. మీకు పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఏళ్ళనాటి శని బాల్యంలో వచ్చింది, అది డిసెంబర్ 87 తోటి అయిపోయింది. రెండోసారి ఏళ్ళనాటి శని సెప్టెంబర్ 2009 నుంచి స్టార్ట్ అయింది. ఈ సెప్టెంబర్ 2009 నుంచి అక్టోబర్ 2017 వరకు కూడా ఏళ్ళనాటి శని అనేది ఉంది మీకు. అయితే ఏళ్ళనాటి శని గురించి మీరేమి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎందుకంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి శని యోగకారకుడు అవుతాడు, అందుమూలంగా శని బాధించడు వీళ్ళనే. శని మీకు వివాహం చేస్తాడు కాబట్టి ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్న టైంలోనే మీకు వివాహం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు మంచిగా ఇది వివాహం అయిన తర్వాత మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. భార్య వచ్చిన తర్వాత మీ లైఫ్లో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. వివాహం అయిన తర్వాత లైఫ్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. సంతానం మీకు ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది, నెక్స్ట్ ఎవరు పుడతారంటే మీ మిస్సెస్ జాతకం కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీ జీవితం క్రమక్రమంగా భవిష్యత్తులో మంచి మార్పులు అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా వివాహం అయిన తర్వాతే కనపడుతున్నాయి. కాబట్టి మీకు ఆగస్టు 2015 వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఫైనాన్షియల్గా దెబ్బతింటారు. ఏ అవసరం వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఫీజు పే చేశారు, ఫీజు పే చేసింది మీకు 1 ఇయర్ దాకా కూడా ఇది వ్యాలిడ్ ఇది. మళ్ళీ 1 సంవత్సరం వరకు కూడా మీరు నాకు ఫీజు పే చేయట్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా కూడా నేను అవైలబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా నన్ను కలవచ్చు మీరు. శుభం భూయాలి.